నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏటిగడ్డ సామ్రాజ్యం కన్నుమూత. మిర్చియార్డ్లో మెగా వైద్య శిబిరం. యార్డ్ సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్న చైర్మన్ మన్నవ సుబ్బారావు. రైతులకు న్యాయం జరిగేలా ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు. జేసీ కృతికా శుక్లా వెల్లడి. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్న సిపిఎం. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గుంటూరు 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏటిగడ్డ సామ్రాజ్యం శుక్రవారం మధ్యాహ్నం కొరటపాడులోని తన నివాసంలో కన్నుమూశారు. శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. పలు పార్టీల నాయకులు, నగర ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత వెంటాడుతుంది. గుంటూరులోని నగరంపాలెంలోని ఏటీఎం ముందు ప్రజలు బారులు తీరారు. నోట్ల రద్దు ఇంతకాలం అవుతున్నా ప్రజలకు కావాల్సినంత నగదు అందించడంలో బ్యాంకులు చేతులెత్తేశాయి. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ను సందర్శించిన వైసీపీ నాయకులు అప్పిరెడ్డి మాట్లాడుతూ, సామాన్య ప్రజల కష్టాలు ప్రధానికి ఆటగా ఉన్నాయని, పెన్షనర్లు క్యూలో నిలబడి డబ్బు ఎలా తీసుకోగలరని ఆయన ప్రశ్నించారు. అవివేకంతో మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పడే బాధలు వర్ణనాతీతమని, అకౌంట్లో డబ్బులు ఉన్నా తీసుకోని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నగరంలో ఎక్కడ ఏ బ్యాంకు దగ్గర చూసినా కూడా ప్రజలంతా కూడా బారులు తిరిగి డబ్బుల కోసం ఆకృతిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. పెన్షనర్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, ఖాతాదారులకు సంబంధించి కానీ అనేక బ్యాంకుల్లో పెన్షనర్లకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని చోట్ల 2,000 ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల 3,000 ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల 4,000 ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల కొంచెం పెద్ద 10,000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఖాతాదారులకు సంబంధించి వాళ్ళ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా ఆపివేశారు ఖాతాదారులు. పెన్షనర్లు అయితే పాపం పెద్ద వయసులో బ్యాంకుల చుట్టూ తిరగలేక నానా అవసరం పడుతున్నటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా ఇచ్చే 3,000, 4,000, 2,000 రూపాయల నోట్లు ఇస్తూ ఉన్నారు. మళ్ళా ఆ నోట్లు మార్చుకోవడం కోసం మళ్ళా లైన్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి. 2,000 రూపాయల నోట్లు మార్చుకోవాలంటే పరిస్థితి ప్రభుత్వం అస్తవ్యస్తమైనటువంటి విధానాలతో ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తారు. 45వ డివిజన్లో చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు 45వ వార్డులో వార్డు ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య మాత్రం చాలా సమస్య ఉంది. ఒక ఆమె చెప్తుంది, అయ్యా నేను గతంలో తిరిగి తిరిగి రోడ్డు వేయించుకున్నాను కానీ దోమలతో బాధపడుతున్నాం, దోమలు చాలా ఉండి కానీ నీళ్లు పోవట్లేదని చెప్పేసి చెప్తుంది. నిజంగా అది వాస్తవం అన్నమాట. అయినా రాజకీయ నాయకులు మీ అవసరాన్ని బట్టి ఓట్ల కోసం వస్తారు తప్ప మీరు పని చేయరని చెప్పేసి ఆమె గట్టిగా మాట్లాడింది అన్నమాట. అని నిజం మాట, ఆ మాట వాస్తవం అని చెప్పి నేను ఒప్పుకుంటూ, మరి అదేవిధంగా నేను అలాంటి వాడిని కాదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ, అమ్మ మీకు ఇబ్బంది లేదు నా వంతుని కృషి చేస్తానని చెప్తూ మరి గడప కార్యక్రమం చేపట్టినందుకు కొంతమంది ధన్యవాదం తెలియజేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలం రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఒకసారి చూద్దాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అనేది చూస్తామని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. ఓకే, చాలా సంతోషం విషయం. ఏదేమైనా సరే నగరం మొత్తం కూడా టోటల్ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ మరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం అందరం కూడా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. మనమందరం ఈ నగరాన్ని అభివృద్ధి కోసం చేయి చేయని ప్రతి ఒక్కరూ కలపాలి. ఎందుకంటే రాబోయే తరానికి మనం వాళ్ళందరికీ కూడా ఒక మంచి నగరాన్ని వాళ్ళకు ఇస్తే వాళ్ళు అప్పుడు సంతోషపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, మీరందరూ కూడా ఈ నగర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరు. ప్రముఖ దినపత్రికలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుళ్ల వేణుగోపాల్ రెడ్డి పనితీరుపై విమర్శలు రావడం బాధాకరమని 33వ డివిజన్ అధ్యక్షుడు వీరయ్య అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ ప్రెసిడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో 23వ డివిజన్ అధ్యక్షుడు రాజీవ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 26 డివిజన్ అధ్యక్షులం మేమందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. అది చాలా బాధాకరం.
మా ఎమ్మెల్యే గారు ఈ గుంటూరు నియోజకవర్గంలో అత్యధిక 18,000 మెజార్టీతో గెలుపొందించారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఆయన దగ్గర నుండి ఇప్పించారు. ఫర్ ఎగ్జాంపుల్, నాది 24వ డివిజన్ అధ్యక్షుడిని. నేను మా డివిజన్లో, అది కన్నా లక్ష్మణ్ అనే ఏరియాలో సుమారు ఈరోజు 450 మంది పెన్షన్లు ఇప్పిస్తున్నామంటే ఆయన ఘనతే. అలానే 660 కుటుంబాలకు, స్త్రీలకు మనం డ్వాక్రా రుణాలు ఇప్పిస్తున్నాము, 50,00,000 రూపాయలు. అదంతా కానీ మోహన్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర నుండి ఇప్పించారు. అలానే ఆ డివిజన్లో సుమారు 1,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అట్లనే గుండరావుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఆ అర్బన్ హెల్త్ సెంటర్ తీసేయాలని జిఎంసీ వాళ్ళని ప్రతిపాదిస్తే అక్కడ పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి అని పోట్లాడి ఆ మొత్తం ఎస్టిమేషన్ 19 లక్షలు వేస్తే, లేదు అవసరమైతే ఇంకా 10 లక్షలు నా చేతిలో నా జోబులో ఇస్తానని చెప్పి అక్కడ ప్రతిపాదించి అక్కడ పెట్టించారు. అంత మహానీయుడు, అంత గొప్ప వ్యక్తి, పేదలకు సహాయం చేసే వ్యక్తి, మళ్ళీ ఎవరు సర్వే చేశారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు అవన్నీ మాకు తెలియట్లేదు. 24 డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ఎవరికి ఒక నరమానవుడు తెలియదు సర్వే జరిగినట్టు. మళ్ళీ ఎవరిని ఎంక్వైరీ చేశారు? కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి మీద. అలాంటి వ్యక్తి మీద అలా చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. అలా ఎప్పుడు తప్పుడు ప్రకటన చేయొద్దు అని ఆ ప్రతిక పేపర్ వాళ్ళకి తెలియదు. రమేష్ హాస్పిటల్స్ మరియు రోటరీ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మిర్చియార్లో మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. శిబిరాన్ని ప్రారంభించిన యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, యాడ్లో పనిచేసేవారు శ్వాసకోశ, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ, ఉదయం నుండి 27 మంది వైద్య బృందంతో ఆధునిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, లాల్ వజీర్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ హాస్పిటల్ మిర్చియార్డు మరియు రోటరీ క్లబ్ మల్లూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు మిర్చియార్డులో ఉచిత వైద్య శిబిరం జరుగుతుందండి. ఈ వైద్య శిబిరంలో రమేష్ హాస్పిటల్ వారు వారి సేవలు అందజేస్తున్నారు. అలాగే రోటరీ క్లబ్ తరఫున సుమారు 2 లక్షల రూపాయలు మెడిసిన్స్ మేము దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మనోజ్ సుబ్బారావు గారు చాలా చురుగ్గా పాల్గొని ఇమీడియట్గా ఆయన పిలుపు మేరకు మేము అందరం కూడా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ గుంటూరు చిల్లీస్ మెడిసిన్స్ అసోసియేషన్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ ఇది. ఈరోజున మన మిర్చియార్ చైర్మన్ మనోజ్ సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గుండె ఊపిరితిత్తులు కీళ్ళు ఈ టెస్టులకి మేము కూడా ఇకోత్తుగా సహాయ సహకారాలు చేస్తూ ఈ ఏర్పాటుకి మేము కూడా తోడ్పాటు అందిస్తాం. దీనికి మరి ఇక ముందు కూడా ఇట్లాంటి మా మిర్చియార్లో రావాలని కోరుకుంటూ మా సుబ్బారావు గారిని అభినందిస్తాం. అరండలపేట 4/2లో గురువారం రాత్రి నడి రోడ్డుపై కరుడుగట్టిన రౌడీ షీటర్ బొప్పన రవి దారుణ హత్యకు గురయ్యాడు. శివనాగరాజు కాలనీ 2వ లైన్కు చెందిన రవిని ఆటోలో వెంబడిస్తూ వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. రవి కొద్ది రోజులుగా కాయల వ్యాపారి మురళిని చంపుతామని బెదిరించడంతో మురళి, తన మేనల్లుడు బోడిపూడి వెంకటరావు, తన దగ్గర పనిచేసే కృష్ణ, బంధువు సాంబతో కలిసి అరండలపేట 4/2లో జనసమర్థంగా ఉండే ప్రాంతాలలో కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీలు భాస్కరరావు, సుబ్బరాయుడు, వెస్ట్ డిఎస్పీ కేజీవి సరిత, అరండలపేట సీఐ శివప్రసాద్ తదితరులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కాగా రవిని హత్య చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుపై జేసీ కృతికా శుక్లా తన ఛాంబర్లో సివిల్ సప్లై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని దళారులు దండుకోకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందుతోందని, అలాగే రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని ఆమె తెలిపారు. మాతా శిశు మరణాలపై జిల్లా వైద్య శాఖ అధికారులతో జేసీ 2 వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలకు బీపీ మరియు రక్తహీనతను పరీక్షించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని తెలిపారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వలన అనేక మంది చనిపోతున్నారని, ఏప్రిల్ 16 నుండి ఇప్పటి వరకు 37 మంది చనిపోయారని తెలిపారు. లైసెన్స్ లేని ఆర్ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. గ్రౌండ్ లెవెల్లో మా వాళ్ళు ఫిర్యాదు ఆ
ఆ పేషెంట్కి అటెండ్ కానందు వల్ల ఆ పేషెంట్ మన ట్రీట్మెంట్కి రెఫ్యూజ్. హిట్లర్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి మోడీ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని ప్రజలను మోసం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. మాకు మెయిల్ చేస్తా ఉంది, మోడీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకంటే ప్రతిపక్ష పార్టీ అంతా ఒకటి చేస్తూ ఉంది. రెండవది, మహిళల జోలికి వెళ్ళి మహిళా ఆగ్రహాలకి గురవుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి సమరగీతం పాడించేందుకు స్త్రీలే నడుము చుట్టుకుంటారు, వాళ్ళ ఆయుధాలు చాటాపరకలు అవుతాయి. మేము దాన్ని సపోర్ట్ చేస్తాం, కాబట్టి మాకేమీ ప్రాబ్లం లేదు. ఆయన తాడే మెడల్ వేసుకుంటే పామే కరుస్తాము. రెండు రకాల సెంటిమెంట్స్ మేము దెబ్బకొట్టాడు. ఒకటి కరెన్సీ పైన సెంటిమెంటల్ అప్రోచ్, తర్వాత బతుకు తెరువు కోసం ముడిపడేటువంటి కరెన్సీ రూపాయి నోట్ అంటే. తర్వాత ప్రతి పౌరుడికి హక్కు ఉంది, వారి చేతిలో 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఉంటే దాన్ని డినై చేసే హక్కు ఎవరికి లేదు రాజ్యాంగం. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఇళ్ల స్థలాలు పట్టాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి రామారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 14 లక్షల కుటుంబాలు ఉండగా 1,50,000 కుటుంబాలకు స్థలాలు లేవని, 50,000 కుటుంబాలకు పట్టాలు లేవని తెలిపారు. గుంటూరులోనే 35,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో 12 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉండగా వారికి సంవత్సరంలో 100 రోజులు మించి పని దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనేటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ దగ్గర వందలాది మందితోటి ధర్నా జరుగుతూ ఉంది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరారు, ఇంకా వస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, సిపిఎం ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి పాదయాత్రలు జిల్లాలో చేశాం. ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ఇళ్ల స్థలాల సమస్య. మన జిల్లాలో 13 లక్షల కుటుంబాలుంటే సుమారుగా 2 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గత 40-50 సంవత్సరాల నుంచి వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని చాలా రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఒక సుమారుగా 100,000 మందికి ఇళ్ళ పట్టాలు లేనటువంటి సమస్యలు వచ్చినాయి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు లేవు. అదేవిధంగా చెరలూరు పేట ప్రాంతంలో నల్లమడ ముంపుకు సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 100,000 ఎకరాలు నల్లమడ వాగు పొంగి పంట నష్టం జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాలు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. నాగార్జునసాగర్ ఆయకట్టుకి నీళ్లు లేనటువంటి పరిస్థితులు 12 మండలాల్లో ఈ సంవత్సరం డెల్టా ప్రాంతంలో కానీ, అదేవిధంగా మా నాగార్జునసాగర్ ఆయకట్టులో కానీ 12 మండలాల్లో నాట్లు పడినటువంటి పరిస్థితి ఉంది. డెల్టాలో సైతం కాలువ చివరి భూములకు నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో 5 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనాలు కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కానీ లేనటువంటి పరిస్థితులు ఉంది. ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ 1,000,000 మంది వితంతువులకి, వికలాంగులకి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మేము స్వర్ణాంధ్రప్రదేశం సాధిస్తామని చెప్పేసి చెప్తున్నాడు, కానీ 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క సెంటు భూమికి కూడా ఎలా పట్టాలి అనేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా అయిపోయిన తర్వాత సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ నెల 10 నుంచి పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియ. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.